జిల్లా వైరా నియోజకవర్గ కేంద్రంలో నూతనంగా అధునాతనంగా నిర్మించిన శ్రీ వాసవి కన్యక పరమేశ్వరి ఆర్యవైశ్య ఏసీ కళ్యాణ మండపం ఈ నెల 10వ తేదీన ప్రారంభిస్తున్నామని కళ్యాణ మండపం కమిటీ అధ్యక్షులు నంబూరి మధు, ఉపాధ్యక్షులు డాక్టర్ పెరుమల కృష్ణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి తెలంగాణ రాష్ట్ర ప్రిన్సిపల్ సెక్రటరీ ఎం జగదీశ్వర్ ఐఏఎస్, ఖమ్మం ఎంపీ పొంగిలేడు శ్రీనివాసరెడ్డి, వైరా ఎమ్మెల్యే లావుడియా రాముల నాయక్, వర్తక సంఘం అధ్యక్షులు వనమా విశ్వేశ్వరరావు, పలువురు ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతారని వారు తెలిపారు. గతంలో ఉన్న వాసవి కళ్యాణ మండపమును నూతనంగా ఆధునీకరించి ఏసీ కళ్యాణ మండపంగా తయారు చేయడం జరిగిందని వారు అన్నారు. కళ్యాణ మండపం ఆధునీకరణ కోసం సుమారు 2 కోట్ల రూపాయలు వెచ్చించడం జరిగిందని విరాళాలు ఇచ్చిన దాతలకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే కాలంలో అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా కళ్యాణ మండపమును వినియోగించుకోవచ్చని వారు తెలిపారు. కళ్యాణ మండపం ప్రారంభోత్సవానికి ఆర్యవైశ్య సోదరి సోదరి మండలి ప్రముఖులు విచ్చేసి ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. గుండె సమస్యలు, కాలయ సమస్యలు, ఊపిరితిత్తి సమస్యలు, బీపీ, షుగర్ సమస్య, అందరికీ నమస్కారం. వైరా పరిసర మండలాల ప్రజలకు, వైరా గ్రామ ప్రజలకు ముఖ్య శుభ ఆహ్వానం. ఒక సంవత్సర కాలంగా ఆర్యవైశ్య కళ్యాణ మండపాన్ని సుందరంగా తీర్చిదిద్ది రేపు అందరికీ అందుబాటులో తెచ్చే విధంగా మన ముఖ్య అతిథితోనే ప్రారంభోత్సవం చేస్తున్నాం. రేపు అనగా ఆదివారం ఉదయం 10 గంటలకు కావున ఆర్యవైశ్య సోదర సోదరులందరూ మరియు వైరా గ్రామ పెద్దలు అందరికీ ఇన్విటేషన్ పంపడం జరిగింది. మీరంతా కూడా సకాలంలో హాజరై కార్యక్రమాన్ని దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి కళ్యాణ మండపం జిల్లాలోనే లేని విధంగా సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. అట్లాగే నామినల్ ఛార్జెస్ పెట్టడానికే మా కమిటీ నిర్ణయించింది. మనకు ఎటువంటి ఫంక్షన్లు చిన్నవి కానివ్వండి, పెద్దవి కానివ్వండి, ఈ వైరాలోనే నిర్వహించుకునే విధంగా అందరికీ అందుబాటులో ఉండే ధరలతోని సుందరంగా తీర్చిదిద్ది నిర్మాణం చేయడం జరిగింది. మీరందరూ తప్పకుండా హాజరై ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారని కోరుకుంటూ నమస్కారం మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నాను. వైరా న్యూస్ ఛానల్ వారికి నమస్కారాలు. నేను డాక్టర్ పెరుమల కృష్ణమూర్తి, ఈ శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపానికి ఉపాధ్యక్షులుగా ఉన్నాను. రేపు అనగా
ఈ 10 మార్చి 2019 నాడు శ్రీ కన్యకా పరమేశ్వరి ఆర్యవైశ్య కళ్యాణ మండపం ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతోంది. వచ్చేటటువంటి అతిథులకి, ప్రత్యేక ఆహ్వానితులకి ఆర్యవైశ్య సోదర సోదరీమణులు అందరూ కూడా ప్రత్యేకించి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క కళ్యాణ మండపం మన పూర్వీకులు ఎప్పుడో కట్టించారు, దాన్ని సుమారుగా 2 క్రోర్స్తో రెన్యువేట్ చేయడం జరిగింది, కొత్తగా కట్టడం జరిగింది. ఇది మొత్తం ఖమ్మం మరియు కొత్తగూడెం భద్రాచలం జిల్లాలో 1గా ఉన్నది. మీరు కూడా రేపు వచ్చి చూసి తిలకించి ఆనందించండి. దీన్ని చాలా అధునాతనంగా ఏసీ కళ్యాణ మండపం లిఫ్ట్ సౌకర్యంతో పాటు అంత లైటింగ్ కానీ స్టేజ్ డెకరేషన్ కానీ 1గా మొత్తం జిల్లాలో ప్రథమంగా ఉన్నట్టుగా మేము చేయించాము. కాబట్టి సోదరులారా, మీరంతా కూడా తప్పనిసరిగా మీరు రావాలని కోరుతున్నాను. అంతేగాక కేవలం ఆర్యవైశ్య సోదరుల నుంచే డొనేషన్స్ విరాళాలను వసూలు చేసి ఈ కళ్యాణ మండపం నిర్మించడం జరిగింది. దానిలో భాగంగానే నేను నా వంతుగా భారమైనప్పటికీ 9 లక్షలు ఇవ్వడం జరిగింది. కేవలం ఏమంటే ఈ సొసైటీలో ఉన్నటువంటి పేద ఆర్యవైశ్యులు కానివ్వండి, ఇతర కులాల వారు కానివ్వండి, ఇంట్లో పంచం చేయించుకోవాలని అంటే ఏసీ కళ్యాణ మనం పెట్టాలని ఉంటే చాలా ల్యాక్స్తో కూడుకున్నటువంటి ఖర్చుతో కూడుకుంది. మేము అట్లా కాకుండా మేము నిర్మించిన ఉద్దేశం ఏమంటే పేద ఆర్యవైశ్యులతో పాటు ఈ సొసైటీలో బడుగు బలహీన వర్గాలకి అందుబాటులో ఉండే విధంగా మీరు ధరలు కూడా ఇక్కడ రేట్ను కూడా తగ్గించి పెట్టి సర్వీస్ కోసం పెట్టడం తప్ప మీరు లాభాపేక్ష కోసం పెట్టింది కాదు. కాబట్టి మీరందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని రేపు చూసి తిలకించి ఈ భోజనం విందు చేసి పోగలరని కోరుతున్నాము. విందు అనంతరం కార్డులో ఏర్పరిచాము, అందరికి కూడా ఇచ్చిన దాతలందరూ సన్మానం చేయడం జరుగుతుంది. కాబట్టి మీ ముందు సహకారంగా అందరూ కూడా వచ్చి ఈ యొక్క మా యొక్క చేసిన వర్క్ని మీరు చూసి అభినందించి తప్పనిసరిగా ఈ కార్యక్రమాన్ని మీరు దిగ్విజయం చేసిందిగా కోరుతున్నాను.